గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రెండవ డివిజన్ లో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోమవారం శంకుస్థాపన చేశారు. 22 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. పార్టీ నాయకులు మరియు సత్యనారాయణ శ్రీనివాసరెడ్డి శంకర్ రెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जो गुंटूर नगर में 22 లక్షల రూపాయలు పెట్టి ఒక ట్రైన్ కడుతూ ఉన్నాం. దీనికి సంబంధించి గుంటూరు నగరంలో అన్ని చోట్ల కూడా ఒక మంచి పని చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా సైడ్ డ్రైన్స్ అంటే మరీ ముఖ్యంగా దోమలు మలేరియా సంబంధించి జబ్బులు రాకుండా ముందు సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేసి ఆ విధంగా గుంటూరు నగరం అంతా పరిశుభ్రంగా ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలనేది మా ఆశయ మా కోరిక. మార్పు తీసుకురావాలనేది మా కోరిక. కాబట్టి ప్రజలు కూడా దానికి స్పందించి చెట్లు నాటే విషయంలో కానివ్వండి, పరిశుభ్రంగా ఈ గుంటూరు నగరం పచ్చదనానికి మారుపేరుగా ప్రతి ఒక్కరు చెట్లు నాటే విధంగా ముందుకు